హాయ్, దిస్ ఇస్ సాయిభవాని. వెల్కమ్ టు విఫై న్యూస్. అప్డేట్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో విశాలం చోటు చేసుకుంది. పేరికపల్లికి చెందిన బానోతు తిరుపతి యొక్క పిల్లలు ఐశ్వర్య, శివరాం నాయక్ పొలంలో మజా కూల్ డ్రింక్ తాగారు. తాగిన వెంటనే వారు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించేలోపు శివరాం నాయక్ మృతి చెందాడు. ఐశ్వర్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న పోలీసులు శివరాం మృతికి కారణాలు విచారించారు. పిల్లలు తాగిన మజా బాటిల్లో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి విషం కలిపినట్టుగా అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి తిరుపతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిన్న ఉదయం అందాద 8 గంటల ప్రాంతంలో బిల్లెపల్లి మండలంలోని పెరికపల్లి గ్రామంలో బానోతు తిరుపతి సన్న దేశాయ్ పిల్లలైనటువంటి శివరాం, ఐశ్వర్య వీళ్ళు మాజా బాటిల్ అక్కడ పొలం దగ్గర పనులకు వెళ్ళగా పొలం దగ్గర పక్కన కనిపించిన మాజా బాటిల్ అని తీసుకునే తాగా కొంచెం అస్వస్థ గురి కాగానే తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఆసుపత్రికి తరలించగా బెల్లంపల్లి ఆసుపత్రికి, ఇక్కడ నుంచి బెటర్ ట్రీట్మెంట్ కోసం మంచిర్యాలకు తరలించగా అక్కడి నుంచి కరీంనగర్ తీసుకెళ్లే క్రమంలో పెద్దపల్లి దగ్గర రాగానే అతని కొడుకైనటువంటి శివరాం మరణించడం జరిగింది. దీనికి గల కారణాలను వాళ్ళు తెలియజేసిన దేవులంగా ఫిర్యాదు ద్వారా మాకు ఇంతకుముందు లావుడియ తులసిరామ్తో భూమి పంచాయతీలు ఉండడం జరిగింది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల ధర్నా కొనసాగుతుంది. పట్నంలో అంబేద్కర్ సెంటర్ వద్ద వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మన హక్కుల కోసం పనిచేయడం కావడం జరుగుతుంది. అయ్యా కేసీఆర్, మేము ఒకటి అడుగుతున్నాం, ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో బలిదానాలు ఉండదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ధర్నాలు, రాష్ట్ర రోగాలు ఉన్నాయి, ఎండే ఉండదు అని చెప్పేసిన మీ మాటలు ఇవాళ బలిదానం తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఇబ్బంది వస్తే కంట్లో చూస్తే పన్నుతో తీస్తా అన్నారు. పన్నెడవేది మా సినిమా చనిపోవడం, తర్వాత సురేందర్ గౌడ్ చనిపోవడం, తర్వాత ఘోరంగా చనిపోవడం అంటే ఇప్పటికే 10 మంది కార్మికులు చనిపోయారు. అయినా కానీ వాళ్ళకు స్పందన లేదు, వాళ్ళకు ఆలోచన లేదు. గోదావరి జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎమ్మెల్యే వేణుగోపాల్ కృష్ణ ఇంటి వద్ద ధర్నాకు దిగారు. కార్మికులకు 10,000 రూపాయలు కరువు భత్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. జిల్లా కల్లూరు తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఖమ్మం, వరంగల్ జిల్లాలో క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే సాండ్ర వెంకట వీరయ్య మెడల్స్ బహుకరించారు. గురుకులకు సీఎం కేసీఆర్ భారతదేశంలోనే గుర్తింపు తెచ్చారని ఎమ్మెల్యే సాండ్ర అన్నారు. విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదివి క్రీడా రంగంలోనూ రాణించిన తల్లిదండ్రులకు సొసైటీ నుంచి మంచి పేరు తేవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రఘు కళ్యాణి, ఆర్సీలు ప్రత్యూష, ఉమా మహేశ్వర్, డీసీఓ మేరీ యేసుపాదం, ఎంపీపీ రఘు, జెడ్పీటీసీ అజయ్ కుమార్, ఆయా కళాశాలల ప్రిన్సిపల్లు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న సందర్భంగా వారు చేసిన ప్రతిపాదనల్ని ఆ రోజు కార్యరూపం దాల్చి ఈ గురుకుల విద్యాలయాలు సర్వేల్ అనే గ్రామంలో ప్రారంభమై ఈరోజు తెలంగాణ వెళ్ళే ఎస్సీ ఎస్సీలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహం ఇచ్చే విధంగా కూడా కార్యక్రమాలు చేస్తున్న ఈ క్రమంలో మన తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థకు గొప్ప పేరు విద్యాపరంగా. ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రభుత్వం మొండి వైఖరానికి నిరసిస్తున్న ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ట్రేడ్ యూనియన్స్,
వాణిజ్య సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి. ఆర్టీసీకి నష్టంగా ఉంది 3000 కోట్లు, మరి వీళ్ళ శ్రమని 5000 కోట్లు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది. 50000 కోట్లు ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళ ఆస్తులు, అందులో 3000 కోట్లు అందినందులే ఇంకా మీలోనే ఉంటుంది తెలంగాణ ఆర్టీసీ సంస్థ. ఇవన్నీ కూడా కేసీఆర్ మయం చేయడం కోసం, దోచుకోవడం కోసం, వారికి అంటగట్టడం కోసం. కాంట్రాక్టర్లకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత నిరుద్యోగులకు ఇవ్వట్లేదు, ఉద్యోగస్తులకు ఇవ్వట్లేదు, తెలంగాణ ప్రజలకి పడితే, కార్మికులకి పడితే, ఇది మనందరి కడుపు కనబడుతున్నటువంటి వాస్తవం. కాబట్టి విజ్ఞులైనటువంటి మీలాంటి పెద్దలు, ఆనాడు టీచర్లు ఎట్లయితే సమాజానికి తెలియజెప్పారు, విద్యార్థులు ఎట్లయితే తల్లిదండ్రులు చెప్పారు, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఈనాడు మీరందరూ కూడా బాధ్యతగా తీసుకొని అందరూ పాల్గొంటున్నారు, చాలా సంతోషం. తెలంగాణ కోసం ఎట్లయితే సమాజం జరిగిందో ఈ ఆర్టీసీని రక్షించుకోవడం కోసం మీరందరూ కలిగారు. కాబట్టి సూర్యాపేట జిల్లా కోదాడలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఎమ్మెల్సీ రామచంద్రరావు, టీజీఎస్ నాయకులు భవానీరెడ్డి ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతూ కోదాడలో రాస్తారోక చేపట్టారు. 11 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వంకు స్పందించడం లేదని నాయకులు మండిపడ్డారు. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని నాయకులు కోరారు. ఒక సమ్మె ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలకడానికి కోదాడలో పెద్ద ఎత్తున ఊరేగింపు తీశారు. మనకు వచ్చేపు రాష్ట్రాలకు కూడా జరిగింది. 11 రోజులు పైగా పూర్తయినటువంటి ఒక ఆర్టీసీ సమ్మె ప్రభుత్వంకు చీమగొట్టినట్టు కూడా లేదు. ఇద్దరు కార్మికులు ఆత్మహత్యకు పాల్గొన్నప్పుడు కూడా ప్రభుత్వంలో ఇంకా చల్లం రాలేదంటే నిజంగా ఈ ప్రభుత్వము అధికార దురహంకారంతో పండుకున్నదా, లేకపోతే ప్రజలు ఏ ఒక ఆశయాలతో వారిని ఎన్నుకున్నారో దాన్ని మర్చిపోయి మరి కేవలం అధికార అనుభవం కోసమే, అనుభవించడానికి కోసమే వారు ఈరోజు అధికారం ఉన్నారా అని చెప్పేసి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. బంగారు తెలంగాణ వస్తే అందరి యొక్క సమస్యలు తీరుతాయి, ముఖ్యంగా ఆర్టీసీ సమస్యలు తీరుతాయని చెప్పేసి ఆ రోజు సకల జన సమ్మెలో ఆర్టీసీ సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా వారి యొక్క భవిష్యత్తుని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మర్చిపోయి వారి యొక్క భవిష్యత్తు కూడా లెక్క చేయకుండా ఆ రోజు సమ్మెలో పాల్గొని తెలంగాణని మనం తీసుకురావడం జరిగింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత విద్యార్థుల మీద కేసులు, కార్మికుల మీద కేసులు, కార్మిక సమ్మెలు చేస్తుంటే కనీసం మాట్లాడేటటువంటి ఇన్నిత జ్ఞానం కూడా ప్రభుత్వానికి లేదు. వారి పార్టీలో ఉన్నటువంటి ఎంపీలే ఈరోజు మాట్లాడండి, చర్చ రాండి అని చెప్తా ఉన్నారు, కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం నోరు ఇప్పట్లేదు. ఎందుకు ఈ మౌనం ప్రకటిస్తూ ఉన్నారు? ఇద్దరు కార్మికులు చనిపోతే బలవంతంగా తొందరపడి 10 గంటలకు రాత్రిపూట, మధ్యరాత్రి రాత్రిపూట హిందూ సాంప్రదాయం ఎన్నడూ లేనిది విధంగా అంతిమ సంస్కారం చేయిస్తారు శ్రీనివాస్ రెడ్డిది. సురేందర్ గౌడ్ని చనిపోతే అక్కడ పోతున్నటువంటి యొక్క ప్రజల్ని, జనాన్ని, నాయకుడిని పట్టుకుని. నిర్మల్ జిల్లాలో పోలీసు అమరవీరుల వారోత్సవాలు జరుగుతున్నాయి. ఖానాపూర్లో ఎస్ఐ ప్రసాద్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాల విద్యార్థులకు, ప్రజలకు వివిధ ఆయుధాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శంకర్, రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తెల్లారినాక దిగుతుంది, మేము వేస్తే దగ్గర ఏమని చెప్తాను, నేను తగలేసారు పోలీసు వారు ఒట్టిగానే చేశారని చెప్తాను. అందుకే ఇది ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ ద్వారా ఏదైనా నడుస్తుంటాయి. తర్వాత పనిష్మెంట్ ఇస్తారు, ఓకేనా? ఈ చూపేసిన ప్రతిదీ ఎట్లా వర్క్ చేస్తారు అనేది, పోలీస్ వర్కింగ్ స్టైల్ అనేది తెలియాలని మీకు ఇవన్నీ పెట్టడం జరిగింది.
ఇది తెలుసా మీకు ఎక్కడ గ్రెనేడ్ గ్రెనేడ్ నిర్మల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు కలెక్టర్ ఆఫీస్ నుంచి బుధవారపేట బస్టాండ్ నిరసన ర్యాలీ తీశారు. ఈ నిరసనకు అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, పివి రెడ్డి నాయకులు కార్మికులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. అనంతరం కార్మికులు ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డిసిసి అధ్యక్షుడు ఓబేద్ కొత్వాల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పద్మజారెడ్డి, సిపిఎం నాయకులు మాల మహానాడు సంఘం, గిరిజన సంఘం, ఉపాధ్యాయుల సంఘం నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ సమాజ సమస్య పరిష్కారం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులు రాష్ట్రం ఏర్పడిన తర్వాత హక్కులు అడిగితే కార్మికులకు హక్కు స్ట్రైక్ చేస్తే నోటిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చర్చలు లేవు, రాజీ లేదని చెప్పి మాట చెప్పారు. ఆ రోజే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూలింది. తెలంగాణ సభ్య సమాజం మొత్తం కూడా ఈ అప్రజాస్వామిక వ్యాఖ్యలు ఖండిస్తూ గత 11 రోజుల నుంచి
సమాజం మొత్తం కూడా అన్ని పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా కార్మికుల సమస్య కొరకు వాళ్ళు ఒకరే పోరాడుతున్న సందర్భం. ఈ పోరాటము న్యాయమైన పోరాటం. ఈ పోరాటంలో నిజం ఉంది, వాస్తవం ఉంది, సత్యం ఉంది. సమస్య పరిష్కారం కొరకు సంస్థ లాభ నష్టాలు కాదు, రాష్ట్ర ప్రభుత్వం అనేది లాభాల కొరకు పనిచేసే వ్యాపార సంస్థ కాదు, సంక్షేమం కొరకు పనిచేసే రాష్ట్ర సంస్థ. చాలా సంక్షేమ కార్యక్రమం ప్రకటిస్తున్నాం. ఇది కూడా అత్యవసర సర్వీస్. గ్రామీణ ప్రజలకు సంబంధించిన, పేదలకు సంబంధించిన సంస్థ ఇది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా మనుగూరు పట్నంలో ఆర్టీసీ జేఏసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్మికులు బస్ డిపో వద్ద వంట వార్పు నిర్వహించారు. చెప్పండి, ఏదైతే 11 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏదైతే ఉందో, రోజు రోజుకి ఇది దినదిన ప్రవర్ధమానమై ప్రజల చేతుల్లోకి ఈ సమ్మె వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు, ప్రజా సంఘాలు, పొలిటికల్ చేసి అనేక రకాలైనటువంటి మేధావులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే అన్ని రకాల ప్రజలు ఈ సమ్మెను బలపరుస్తూ ఆర్టీసీ ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ఏదైతే కేసీఆర్ గారు ప్రకటించిన విధంగా 50% ప్రైవేట్ రంగంలో ఉండటానికి వీల్లేదని చెప్పేసి ఈ సమ్మెను ఉధృతం చేసేటటువంటి భాగంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కంటే ఈరోజు ప్రజల పాత్రే ఎక్కువగా మాకు కనపడతా ఉంది. ఆ రకంగా మాకు మద్దతు తెలిపినటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరికీ మనుగూరు డిపో చేసి ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఈ నిరసనలో భాగంగా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్. జనమత జర్నలిస్ట్లే, ప్రజంత పాత్రికేయులే.